తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. నెల్లూరు జిల్లా వైసీపీలో కొత్త పంచాయతీ తయారైంది. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడంపై వేమిరెడ్డి సందిగ్ధంలో పడ్డారు. నియోజకవర్గంలో 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదు చేశారైనా ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి రెస్పాండ్ కాకపోవడంతో వేమిరెడ్డి మనస్తాపం చెందారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీలో కొంత పంచాయతీ తయారైంది. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడంపై వేమిరెడ్డి సందిగ్ధంలో పడ్డారు. నియోజకవర్గంలో 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదు చేశారైనా ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో వేమిరెడ్డి మనస్తాపం చెందారని తెలుస్తోంది. వైసీపీ పటిష్టంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఓటిగా చెప్పుకుంటారు, కానీ అదే జిల్లాలో వైసీపీకి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ జిల్లా నుంచి గత ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఎంపికైనప్పటికీ కూడా కొద్ది రోజులుగా, కొద్ది నెలల క్రితమే 3 ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడి టీడీపీ వైపు పయనిస్తున్నారు. అదే కోవలోనే ప్రస్తుతం మరో ఇబ్బందులు కూడా, సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా పార్టీకి పెద్ద దిక్కుగా కాకుండా చాలా బలమైన వ్యక్తిగా భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చే ఎన్నికల్లో లోక్సభ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా కూడా పార్టీ అధిష్టానం కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా సమాచారం వస్తుంది. ప్రధానంగా ఈ నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి 7 నియోజకవర్గాలు వస్తాయి. వాటిలో 3 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంత మాత్రంగా ఉందని చెప్పి కూడా సమాచారం వస్తుంది. వీళ్ళ ముగ్గురిని మారిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని చెప్పి కూడా ఆయన అధిష్టానాన్ని కూడా నివేదించినట్టు తెలిసింది. అయినప్పటికీ కూడా అధిష్టానం నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రధానంగా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఆయన తీసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్సభ పోటీ చేసి ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి కూడా ఆయన భావిస్తున్న పరిస్థితి. కానీ 3 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగలేకపోవడంతో పోటీ చేసిన ఇబ్బంది తలెత్తుందేమో అని చెప్పి కూడా ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని బేరీ చేసిన తర్వాత ఈ కీలకంగా ఈ 3 నియోజకవర్గాల్లోనే అభ్యర్థులు మార్చాలని చెప్పి కూడా ఆయన పార్టీ అధిష్టానాన్ని కూడా నివేదించారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు. అంతేకాకుండా కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన తీవ్రస్థాయిలో ఫిర్యాదులు కూడా చేశారు. ఆ ఎమ్మెల్యే వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతోందని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా అధిష్టానం ఆ ఎమ్మెల్యేకే అధికంగా కూడా ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాకుండా కూడా ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పలు కాంట్రాక్టు వర్కులన్నీ కూడా ఆ ఎమ్మెల్యేకే ఇస్తుండటంతో తాను చెప్పినప్పటికీ కూడా అధిష్టానం ఎందుకు ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా ప్రభాకర్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. సన్నిహితుల వద్ద కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో ఆయన వర్గీయులు కూడా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అని అయోమయం నెలకొంది. వాళ్ళ వర్గీయుల్లో కూడా అందరూ కూడా ప్రస్తుతం ఈ విషయం మీద చర్చిస్తున్నారు. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. పార్టీనంతా కూడా ఏకతాటిపై నడిపించాలని చెప్పి కూడా ఆయన ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తరుణంలోనే ఈ ఘటన, అంటే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అనే విషయం మీద కూడా అయోమయం నెలకొంది. దీని మీద అధిష్టానం స్పందించి క్లారిటీ ఇస్తుందని చెప్పి కూడా ఆయన నిరసన చెప్పుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఎలాంటి సమాధానం లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.